టీడీపీకి పొంచి ఉన్న పెనుముప్పు. పొత్తులు పెట్టుకున్న పార్టీల మధ్య సీట్ల సమస్య చాలా సహజం. పొత్తు పార్టీల్లోని కొందరు నేతలు తమ సీట్లను ఎదుటి పార్టీకి త్యాగాలు చేయక తప్పదు. అయితే టీడీపీ జనసేన మధ్య పొత్తుల వ్యవహారం మాత్రం టీడీపీలో మంటలు పుట్టిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరితో పాటు తమ అధినేత చంద్రబాబు విషయమై చాలామంది సీనియర్లు మండిపోతున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో సీనియర్ల టికెట్లకే జనసేన ఎసర పెడుతోంది కాబట్టి. ఇప్పటికి బయటపడింది కొన్ని నియోజకవర్గాలు మాత్రమే. విషయం ఏంటంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. ఈ టికెట్ను తన మద్దతుదారుడు కందుల దుర్గేష్కు పవన్ హామీ ఇచ్చారు. కాబట్టి కందుల నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ మూర్తికి కూడా టికెట్ లేనట్లే. ఎందుకంటే ఇక్కడ నుండి జనసేన నేత పంచకర్ల రమేష్ పోటీ చేయబోతున్నారట. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కూడా షాక్ తప్పదు. కారణం, ఇక్కడ నుండి జనసేన సెకండ్ లెఫ్టినెంట్ నాదెండ్ల మనోహర్ పోటీకి రెడీ అవుతున్నారు. నాదెండ్లకు టికెట్ ఇప్పించుకోలేకపోతే పవన్కే అవమానం. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడికి కూడా ఇక్కడ పొత్తు ప్రభావం, కొంత కొడుకు విజయ్ ఎఫెక్ట్ కలిసి అయ్యన్నకు సీట్ లేకుండా చేస్తోందట. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు కూడా టికెట్ డౌటే అంటున్నారు. ఎందుకంటే విశాఖ తూర్పులో టికెట్ ఇప్పించే హామీ మీదే వైసీపీ ఎమ్మెల్సీ వంశీని పవన్ జనసేనలోకి తీసుకున్నారట. ఇవి కాకుండా తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్, భీమిలి, విజయవాడ సెంట్రల్, పైకరావుపేట లాంటి మరికొన్ని నియోజకవర్గాలపైన జనసేన కర్చీఫ్ వేసింది. విషయం ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో సీనియర్ తమ్ముళ్లు దశాబ్దాలుగా పోటీ చేస్తున్నారు. జనసేనతో పొత్తు కారణంగా బలమైన తమ్ముళ్లకు టికెట్లు లేకుండా పోతోందని టాక్ వినపడుతోంది. అందుకనే అధికారంలోకి రాగానే రాజ్యసభ ఇస్తానని, ఎమ్మెల్సీని చేస్తానని తమ్ముళ్లకి చంద్రబాబు హామీలు ఇస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇంకెంతమంది సీనియర్లకు జనసేన వల్ల షాక్ కొడుతుందో చూడాలి.